తెలంగాణలో కీలక సీనియర్ నేత అకాల మృతితో సో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులంతా కూడా సంతాపం. మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి మరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు తీరం లోటని ఎంపీ ఇక్కడ సోయం బాబురావు అన్నారు. సిఆర్ఆర్ నివాసంలో ఆయన చిత్రపట వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం ఎంపీ మాట్లాడుతూ సిఆర్ఆర్ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆదివాసీల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. రాజకీయాలు శాశ్వతం కాదని, చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికీ మళ్ళీ నిలిచిపోతాయన్నారు. జోధ్లో అంటే బోధ్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఆదివాసీల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి మరువలేనిది అని అన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రమణ, డిసిసి అధ్యక్షుడు సాజీద్ ఖాను, జడ్పీటీసి మల్లెపూల సరసయ్య, కాంగ్రెస్ నాయకులు నరేష్ యాదవ్ ఇలా అనేక మంది అయితే ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఈయన కీలక నేత అన్నమాట తెలంగాణలోని. సో మాజీ మంత్రి కూడా ఈయన చనిపోవడంతో ఈ విధంగా రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా కూడా సంతాపం అయితే తెలపడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.